चित्तूर जिला पलमनेरु मंडलम कापुलपल्लिलो गणंगा श्री एकांत वेंकटेश्वर स्वामी गुडु प्रारंभोत्सव कार्यक्रम जरिगिंदी। ई संदर्भंगा स्वामीवारी विग्रह प्रतिष्ठ चेसि कल्याणोत्सव कार्यक्रमालु गणंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा मुलबागल माजी एम्मेल्ये मंजुनाथ, पलमनेरु एम्मेल्ये वेंकटगौड् पलुवुरु हाजरयारु। చాలా సహాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎంతో ఎన్ని పనులు ఉన్నా అన్ని పనులు వదిలి వచ్చేసిన మన ఎమ్మెల్యే వెంకటగౌడ గారికి అదేవిధంగా మంజన్న గారికి నేను మన కాపల్లి చుట్టుపక్కల గ్రామాల అందరి తరపున వాళ్ళకు సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా। ముఖ్యంగా నాకు ఒక తీరని లోటు జరిగింది, ఆ లోటు వల్ల ఇక్కడికి రానే రాకూడదనుకున్నా। ఈశ్వరుడన్న మన రవి బలంతం చేసిన తిరుపతి నుంచి వచ్చా, కాకపోతే నా బంగారుతనంలో ఉండింటే ఎట్లా ఉండిండో ఈ కళాలోచము ఇంత వందితంగా చేసేవాడిని నేను, కావున నా అందరూ క్షమించవలసిందిగా కోరుతూ ఈ కళాలోచన నేను ఏం చేయలేదు విధంగా మీ అందరికీ నేను నన్ను మన్నించవలసి కోరుకుంటూ దానికోసమే నా ముద్దుల తమ్ముడైన మన రవీంద్రకి ఏదో చిరు మాదిరి గోల్డ్ తెచ్చా, అది మీ అందరూ సమక్షంలో లోక కళ్యాణం కోసం జరుపుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ కళ్యాణంలో ఏం జరుగుతుందో దాన్ని గమనించి ప్రతి ఒక్కరూ మనసు భగవంతుడి నుంచి ఇక్కడ దైవ కార్య आशीर्वाद 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 चला सतोषक।
కానీ ముఖ్యంగా మాకు ఏంటంటే ఇంకో దీంట్లో పల్లెల్లో రావాలంటే మేము మాకు ముల్బాగలకి పల్లెలకి చాలా సంబంధాలు మాకు అక్క ముల్బాగలు పల్లెలు అంటే పక్కపక్క కాబట్టి కర్ణాటక ఆంధ్రాలు కాదు దాన్ని ఆంధ్ర నుంచి మేము కర్ణాటక నుంచి ఇక్కడి నుంచి అక్కడ అంతా మనకి సంబంధాలు చాలా ఉంటుంది దానివల్ల ఈరోజు కొమ్మలు ఇక్కడ వినిపిస్తున్నారు అక్కడే ముఖ్యంగా అక్కడ పల్లెరు ఎమ్మెల్యే గారు అంతే కూడా అన్నారు మాకు ఇప్పుడు ముఖ్యంగా మా రవీందర్ గారు ఎప్పుడు సోమవారం గురించి మాకు చెప్తానే ఉన్నాయి మాకు సోమవారం అంటే చాలా ఇష్టం తిరుపతి బయలుదేరి చాలా ఇష్టమైన ఒక ప్రధానమైన ఆయన నమ్ముకున్న రోడ్డు రాబోతు మోసం కాకపోయింది కొంచెం లేట్ కావచ్చు కానీ మంచిది అయితే ప్రధాని నమ్ముకున్న వారికి లేట్ అయినా మంచిది అవుతుంది ఈ పొద్దు గ్రామస్తులంతా సేరి ఒక దేవస్థానం కట్టి మీరు దేవస్థంలో పూజ చేయబోతు ప్రతిష్టాపన చేసి దేవుడు ఇవ్వబోతు కళ్యాణోత్సవం చేసి వ్రత చేస్తామంటే చాలా సంతోషకరమైన విషయము కానీ ముఖ్యంగా ఏమంటే ఒక గ్రామం అన్నప్పుడు ఒక దేవస్థం ఉండాల ఒక రాగిమాన రచ్చ అంటారు ఇది ఉండాలి ఏమిటంటే ఒక దేవస్థంలో పోయి మన ఊర్లో ఉన్నట్లు మన అమ్మగారు తల్లిగారు వీళ్ళంతా పోయి మా కష్టాలు సుఖాలు ఏమిటి లేదా దేవుడు దగ్గర చెప్పుకోవడానికి గ్రామంలో ఉన్నట్లు పెద్దలు ఏమో కష్టపరుస్తులు మాట్లాడుకునే కానీ న్యాయం పంచాయతీ ఏమో ఉన్నా కానీ చూపునేట్లకు జాగా ఉండాలన్నమాట మన సంప్రదాయ ప్రకారంగా అవన్నీ ఉండాలన్నమాట ఇట్లంతా ముందుకు పెట్టుకోకపోతే చాలా మంచిది మనకి మనకి దేవుడు యాభత్తు మంచి చేస్తాడు ఈ ముందు నేను కూడా ముల్బాగల్లో ఉన్న దగ్గర అన్ని గ్రామానికి పిలిచి ఈ దేవుడు ఆశీర్వాదం పడించేదానికి ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకోకపోతే మా గ్రామంలో వచ్చి చూసేదానికి గ్రామస్తులందరికీ అక్కడ ఇక్కడ వచ్చినట్టు మా ఆత్మీయ స్నేహితులకి మా ఇప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలకి అందరికీ నేను నమస్కారం